మూవీస్కి చిరునామాగా నిలిచిన నిర్మాత దిల్రాజు కేవలం నిర్మాణ రంగానికే పరిమితం కాకుండా పంపిణీ రంగంలోని తన ముద్ర వేశారాయన. ఇప్పుడు ఈ వరుసలోనే మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ హీరోగా పివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన తొలి ప్రేమ సినిమా థియేట్రికల్ రైట్స్ని రాజు సొంతం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఈ రైట్స్ కోసం సుమారు 18 కోట్ల వరకు దిల్రాజు వెచ్చించారని సమాచారం. దిల్రాజు లాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసం ఇంత ఖర్చు పెట్టారంటే ఈ మూవీలో ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుందని, లేకపోతే ఆయన అంత ఖర్చు పెట్టారనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమాకి ఈ రకంగా హైప్ కూడా క్రియేట్ అవుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అన్నట్టు దిల్రాజు నిర్మాతగా మారకముందు పంపిణీ రంగంలోనే ఉన్నారు. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఈ తొలి ప్రేమను కూడా ఆయనే పంపిణీ చేయనుండడం విశేషం. నూతన దర్శకుడు వెంకీ అట్లూరిని రూపొందించిన తొలి ప్రేమలో వరుణ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.